సీఎం జగన్ ను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కలిశారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో సీఎంతో ఆయన భేటీ అయ్యారు. ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న అసంతృప్తులపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. మరోవైపు వైవి సుబ్బారెడ్డితో బాలినేని శ్రీనివాస్ రెడ్డికి విభేదాలు కొనసాగుతున్నాయి. ఇటీవల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పదవికి బాలినేని రాజీనామా చేశారు. పార్టీ పెద్దలు బుజ్జగించినా బాలినేని వెనక్కి తగ్గలేదు. తాజాగా సీఎంతో భేటీ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న ఉత్కంఠ నెలకొంది. పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు బాలినేని. తాను విలువలతో కూడిన రాజకీయాలను చేస్తున్నానని, అవే లేకపోతే రాజకీయాల్లో ఉండలేనని వ్యాఖ్యానించారు. విలువల కోసం ఎంతవరకైనా వెళ్తానంటూ తేల్చి చెప్పేశారు. తన జోలికొస్తే ఊరుకోనని, ఎవరినైనా ఎదిరిస్తానంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో ఆయన జగన్ను కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సీఎం జగన్ ను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కలిశారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో ఆయన సీఎంతో భేటీ అయ్యారు. ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న అసంతృప్తులపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. మరోవైపు వైవి సుబ్బారెడ్డితో బాలినేని శ్రీనివాస్ రెడ్డికి విభేదాలు కొనసాగుతున్నాయి. ఇటీవల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పదవికి బాలినేని రాజీనామా చేశారు. పార్టీ పెద్దలు బుజ్జగించినా బాలినేని వెనక్కి తగ్గలేదు. తాజాగా సీఎంతో భేటీ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న ఉత్కంఠ నెలకొంది. పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు ఆయన. తాను విలువలతో కూడిన రాజకీయాలను చేస్తున్నానని, అవే లేకపోతే రాజకీయాల్లో ఉండలేనని వ్యాఖ్యానించారు. విలువల కోసం ఎంతవరకైనా వెళ్తానంటూ తేల్చి చెప్పేశారు. తన జోలికొస్తే ఊరుకోనని, ఎవరినైనా ఎదిరిస్తానని వ్యాఖ్యానించారు. ఇక ఈ పరిస్థితుల్లో బాలినేని జగన్ను కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.